అత్యాచారాలను ఖండించండి. మహిళలపై రోజువారీగా జరిగే అత్యాచారాలను ఖండించండి. మహిళలపై రోజువారీగా జరిగే అత్యాచారాలను ఖండించండి. మహిళలపై రోజువారీగా జరిగే అత్యాచారాలను ఖండించండి. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటకు తెలినా రక్షణ లేదు. కానీ అది కిరాతకంగా మగవారు ఇలా తయారవుతున్నారు. ఆడవారు అంతగా బయటకు వెళ్ళాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. పిల్లల్ని కాలేజీకి పంపించాలన్నా వెళ్ళిన పిల్లకాయలు తిరిగి ఇంటికి వస్తారా రారా అనే భయంతో అల్లాడిపోతున్నారు. ఎక్కడో సిటీలోనో మారుమూల గ్రామాలలో జరుగుతున్నటువంటి ఘోరాలు ఈరోజు మన మరిబాడు మండలంలో ఈ పల్లెటూరులో ఈ చిన్న గ్రామంలో ఇలాంటి జరిగింది అంటే అందరూ 5 గంటల అయిన తర్వాత భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ మహిళలందరికీ రక్షణ ఇవ్వాలని, అదే ప్రియాంకారెడ్డిని హత్య చేసిన వాళ్ళని తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే వాళ్ళకి శిక్ష పడేలా చేశారు. అలానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దిశ చట్టాన్ని తెచ్చారు. కానీ ఈ దిశ చట్టానికి ఏమి దిక్కు లేకుండా పోయింది. ఈ దిశ చట్టాన్ని మరి తొందరగా అమలు చేసి ఈ ఉద్యమను చంపిన వాడికి శిక్ష పడేలా మేమందరం కోరుకుంటున్నాము. ఈరోజు మరా ఈ మహిళకి ఇలా జరిగింది, రేపు ఇంకా ఏం జరుగుతుంది అని భయపడి అల్లాడిపోతున్నాము. ఈ మర్డర్ చేసిన వాడికి వెంటనే శిక్ష పడాలని నేను 5 గా డిమాండ్ చేస్తున్నాను.